తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ 12వ వార్డు తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి చెల్లి అశోక్కు మద్దతుగా దివంగత లోక్సభ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి తనయుడు గంటి హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయనకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతుండగా వడివడిగా నడుస్తూ ఆయన ప్రచార సరళి సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అంటూ అడిగి తీరా ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని, ఈ ఎన్నికలలో వైసీపీని తరిమి కొట్టాలని ఆయన అన్నారు. నగర పంచాయతీలో అన్ని వార్డులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మరియు కాట్రేనికోన మాజీ జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మిడివారం నగర పంచాయతీ 12వ వార్డు మన అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా మన చెల్లి అశోక్ గారితో ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మీరు ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగితే తెలుగుదేశం పార్టీకి ఏంటని తెలియజేస్తుంటే ప్రజలందరి నుంచి ఒకే స్పందన వస్తుంది. ఖచ్చితంగా మేము వేస్తామండి. వాళ్ళ నుంచి కూడా ఒకే ప్రశ్న ఉంది. ఈ రోజు వరకు మేము అడుగుతుంది ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తే ఆనాడు ఎలక్షన్ టైంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకే అవకాశం ఇవ్వండి, మేము అన్నీ చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తాయండి. ఈ రోజు వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చెప్పుకోవడానికి లేదు. అండ్ ఈరోజు ప్రజలు ఇవన్నీ అవగాహన తెలుసుకున్నారు, అది కూడా మా అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా తెలియజేయడం ఏంటంటే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము ఓట్ వేయిస్తామండి. ఎందుకంటే మేము ఇప్పుడు దాకా చూసినాం ఎంతవరకు ఈ రోడ్డు సమస్య ఉందో, లేకపోతే మంచినీరు సమస్య ఉందో, అదే ఇవన్నీ సమస్యలన్నీ మాకు గతంలోని తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు ఈ పార్టీ అసలు పట్టించుకోవట్లేదు అని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మేము కూడా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, మా మేనిఫెస్టో మున్సిపల్ మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా మేము రేపు చైర్మన్లు ఇవన్నీ ఖచ్చితంగా గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మేము అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పాం కూడా. అదేవిధంగా మన మంచినీళ్ళ సమస్యలు కూడా ఇవన్నీ కూడా మేము అన్నీ తీర్చిదిద్దామని, రేపు అన్న అభివృద్ధి అనేది మేము ఎన్ని చేసి చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు. మన ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి 12వ వార్డులో మరి చెల్లి అశోక్ గారిని తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ క్యాండిడేట్గా పెట్టుకునే ఈరోజు ప్రచార కార్యక్రమం చేశాం. మరి 12వ వార్డు ప్రజలు కానీ సోదరులు కానీ సోదరిమల్లు కానీ అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సోదరులందరికీ కూడా సోదరిమల్లందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ నగర పంచాయతీకి కావాల్సిన మరి మాస్టర్ ప్లాన్ తయారు చేసి మరి ఇక్కడ మేజర్గా మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య, రోడ్డు సమస్య ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారితో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో 111 కోట్ల రూపాయలు మరి వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసి తెచ్చి టెండర్ కూడా పిలిచాం. మరి ఎన్నికలు కూడా రావడం వల్ల అప్పుడు జరగలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే ఈ వాటర్ సమస్య మేజర్గా సమస్యకి నగర పంచాయతీలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం 111 కోట్ల రూపాయలు తెస్తే మరి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి రోడ్ల వ్యవస్థ కానీ మెరుగుపరచడానికి సుమారు 30 కోట్ల రూపాయలు తెచ్చి అన్నీ కూడా టెండర్ పిలిచాం, మనం శంకుస్థాపన చేసాం. కాకపోతే ఎన్నికలు కూడా రావడం వల్ల చేయలేకపోయాం. ఈరోజు ఆ డబ్బులతోటే కొన్ని రోడ్లు మనం అన్నీ కూడా సీసీ రోడ్లు పెట్టాం. మరి వీళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చినాయని చెప్పి కేవలం తారు రోడ్లు వేసి పైన మసిపూసి మారాడికే చేసినట్టుగా చేశారు. ఈ రోడ్లు ఇప్పుడే లారీ వెళ్తే పైకి లేచిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అంటూ ఈ రాష్ట్రాన్ని మరి బ్యాలెన్స్గా తీసుకెళ్లే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకుని 2 సంవత్సరాల్లో 140,000 కోట్లు అప్పులు చేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద తీవ్రమైన భారం మోపి ఇలా ప్రతి నిత్యావసర సరుకు కూడా చూస్తున్న ప్రజలందరూ కూడా మరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ఇప్పటికి 20 సార్లు పెంచి 100 రూపాయలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. మరి సిమెంట్ బస్తా 200 ఉండేదాన్ని 350 రూపాయలు చేశారు. ఇవాళ మరి మందు బాటిల్ 50 రూపాయలు ఉండేది 250 రూపాయలు చేశారు. ఇసుక 2000గా దొరికే ఇసుకనే ఇవాళ 6000 రూపాయలు చేశారు. సామాన్యుడికి అందుబాటులో లేదు కరెంట్ ఛార్జీలు మరి రెట్టింపు చేశారు. మరి ఈరోజు అమ్మఒడి అనే మరి ఈ కార్యక్రమాలు పెట్టి ఒక చేతి ఇచ్చి 2 చేతులతో తిరిగి లాక్కుని ప్రజల నెత్తి మీద భారం పెట్టే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ స్థానిక సంస్థలు మరి ఈ మన నగర పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లో నగర పంచాయతీ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే
ఇక్కడ ఆయాల బాలయ్య గారు కానీ వివేకానంద గారే కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభివృద్ధి జరిగింది. నగర పంచాయతీ కానీ మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ తెలుగుదేశం పార్టీలో ఎక్కువ అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. ఈరోజు మనం 15 వార్డులు ఈ నగర పంచాయతీలు గెలుచుకుని ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ తెలుగుదేశం పార్టీని నగ్గించడానికి నగ్గుతుంది ఎట్టి పరిస్థితి అంత ధీమాగా ఈరోజు ప్రజలు ఏ వార్డుకి వెళ్ళినా సరే పసుపు జెండాలతో రెపరెపలాడుతుంది. ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కలలేదు. తెలుగు నగర పంచాయతీ అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ 15 వార్డుల పైన గెలుచుకుని మన చైర్మన్గా చెల్లి అశోక్ గారిని చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఖాయం. ఎట్టి పరిస్థితులు అదేవిధంగా ఈ నగర పంచాయతీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గతంలో ఏ విధంగా జరిగింది, 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అరాచకం ఎలా ఉందో చూసుకుని దౌర్జన్యంగా నామినేషన్లు వేయకుండా మరి క్యాండిడేట్ల చేత విత్డ్రాల్ చేయించి అనేక రకాల అరాచకాలతో ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మరి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలి. మరి రాష్ట్రాన్ని రెండు కళ్ళలా చూసుకునే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మనుగడ ఉండదు తప్ప ఇలా రౌడీ రాజ్యం మరి మన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడితే మన భావితరాల భవిష్యత్తు చాలా మరి ఇబ్బందికరం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మరి సైకిల్ ముద్ద సైకిల్ గుర్తుపై ముద్ర వేసి మా అశోక్ని అఖండ మెజార్టీతో నగ్గిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అందరి.